ఆర్వై న్యూస్ కి స్వాగతం. ఈరోజు ట్రూప్ బజార్ వ్యాపారుల అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కలీం పేర్కొన్నారు, సీఎం సూచనల ప్రకారం ట్రూప్ బజార్ ఎలక్ట్రికల్ షాప్ సగటు సమయంలో ప్రారంభించబడ్డాయి. జిహెచ్ఎంసి అధికారులు పేర్కొన్న వ్యాపారాన్ని చేయండి. దుకాణ యజమానులలో ఒకరు దీపక్ మాట్లాడుతూ దుకాణాలను తెరవాళ్ళ వద్ద అనే స్పష్టమైన సూచనలు కావాలి, ఎందుకంటే మేము కార్మికులకు జీతాలు చెల్లించాల్సి ఉంటుంది మరియు దుకాణాలు మూసివేస్తే విద్యుత్ బిల్లులను మరియు అద్దెలు చెల్లిస్తున్నాం. సికింద్రాబాద్ ప్రాంతాల్లో అన్ని ఎలక్ట్రికల్ షాపులు తెరిచి ఉన్నాయి మరియు వినియోగదారులు మేము భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాము. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నుండి బయటపడాలి. మేము సామాజిక దూరం, శానిటైజర్లు వాడకం మొదలైన వాటిని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని పేర్కొన్నారు. मैं सीएम साहब से अदबन अपील करता हूं और जोनल कमिश्नर से, डिप्टी कमिश्नर से अपील करता हूं कि इस दुकान में बहुत सारे गरीब बच्चे काम करते हैं, उनकी रोटी रोज़गार का, पेट का ख्याल कीजिए और उनके हमारे दुकान खोलने की इजाज़त दीजिए, क्योंकि बहुत सारे लोगों का रोटी रोज़गार इस बाज़ार से जुड़ा हुआ है. प्लीज़ हमें कॉपरेट कीजिए, हम आपके साथ कॉपरेट करें. आप पिछले दिनों में देखें कि हम लोग कितना कॉपरेट किए और मज़ीद हम कॉपरेट करने को तैयार है, मगर जो लोग गरीब है प्लीज़ उनका सोचिए, उनके घर गृहस्थी का सोचिए. ईद कुछ चंद दिन बाकी है, लोग गरीब है, थोड़ा बहुत नौकरी कर लेते हैं, कुछ गुजर बसर के अखराजात निकल जाते. आपसे अदबन गुजारिश है कि हमारी तकलीफ पे तवज्जो दीजिए, हमारी मदद कीजिए. నాకు మేము చెప్పేసుకుంటే మీ గురించి మాకు ఏదో ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వండి. మాకు ప్రతి డిపార్ట్మెంట్ వచ్చి ఒకరోజు ఓపెన్ చేయండి అంటది, ఒకరోజు ఓపెన్ చేయకుండా అంటది, ఒకరోజు ఏమో మేము మొత్తానికి క్లోజ్ చేయండి అంటది. ఏదో క్లియర్ పిక్చర్ ఇస్తే మేము దాని గురించి పోతాము. మా దగ్గర కూడా మా మనుషులు పనిచేస్తారు, వాళ్ళు ఎట్లా బతకాలి ఇంట్లో, వాళ్ళ ఇంటికి మేమేమో సంపాదిస్తే మేము వాళ్ళకి జీతం ఇస్తాం, కానీ మేము జీతం వలన మా చేతిలో చేతి ఇవ్వలేం కదా. మా దగ్గర కూడా ఇంట్లో పడి ఉండలేదు ఏమి. మేము కూడా మేము ఏమిక్కడైనా చేస్తే మేము మీ వాళ్ళకి జీతాలు ఇస్తాం. మేము దానికి ఏదో క్లియర్ పిక్చర్ మాకు ఇస్తే కానీ మేము పనిచేయలేమండి. ఇలా రోజు వచ్చి ఒక డిపార్ట్మెంట్ ఒక చెప్తుంది, ఇంకో డిపార్ట్మెంట్ ఒకటి ఇంకోటి చెప్తుంది, పోలీస్ వాళ్ళు ఒకటి చెప్తారు, జిహెచ్ఎంసీ ఒకటి అంటుంది, మన సీఎం గారు ఒకటి అంటారు, వీళ్ళు మేము ఎవరిది వినాలి? మాకు ఏదో క్లియర్ పిక్చర్ ఇస్తేనే మేము పనిచేయగలుగుతాం. ఇలా మమ్మల్ని ఏమో దొంగల్లాగా చూస్తున్నారు, వచ్చి వీళ్ళు ఒకరితో మీరు వాళ్ళకి కొడతామంటారు, వీళ్ళు మీకు ఫైన్లు వేస్తామంటారు, ఇక్కడ సంపాదన లేకుండా మేము ఫైన్లు కొట్టుకుంటాం, వాళ్ళతో దెబ్బలు తినుకుంటూ కూర్చోవాలా? మాకు ఏదో క్లియర్ పిక్చర్ ఒకటి ఇవ్వండి మాకు. నా పేరు దీపక్ అండి. జిఎం గారు వీళ్ళు చేయొద్దు అంటారు, మన సీఎం గారు వేరే అంటారు. ఇప్పుడు సికింద్రాబాద్లో కూడా ఎలక్ట్రికల్ షాప్స్ ఉన్నాయి, ఆల్రెడీ 15 రోజుల నుంచి డైలీ ఓపెన్ అవుతున్నాయి. అవి డైలీ ఓపెన్ ఉన్నాయి అంటే మా కస్టమర్స్ అందరూ అక్కడికి వెళ్ళిపోతే రేపటి రోజు మేమేం చేయాలి? మేము షాపులు క్లోజ్ చేసుకోవాలి లేదంటే? మాకు ఒకటే విజ్ఞప్తి, మాకు ఏదో క్లియర్ పిక్చర్ ఇవ్వండి. మీకు మీరు ఏ చెప్తే దానికి మేము ఫాలో చేయడానికి రెడీగా ఉన్నాం, మీకు కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాము, కానీ మాకు ఏదో పిక్చర్ క్లియర్గా ఇవ్వండి. మమ్మల్ని ఏవో దొంగల్లాగా ఒకళ్ళకి వచ్చి ఇంకోటి చెప్పడం, ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్పడం, ఆయన తింటే వీళ్ళు కొట్టడం, వీళ్ళని కొడితే వాళ్ళు ఫైన్ వేయడం, మేము ఎవరిది మాట వినాలి? మేము వెళ్ళి మాట్లాడాము, మీరు షాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు అని మాకు 15 రోజుల ముందే సీఎం గారు చెప్పినప్పుడే మేము వెళ్ళాము. మేము వెళ్ళి ఇక్కడ లోకల్ ఎందుకంటే మనం అక్కడ దాకా వెళ్ళాలంటే సార్ అక్కడ దాకా మనం ఎలా చెయ్యరు ఎలాగో ఈ టైంలో వాళ్ళకు కూడా మొత్తం ఇవన్నీ చూడడంలో